హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ బ్రిడ్జ్. నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు ఒక 16 వారాలు, అంటే 12 నుంచి 16 వారాలు లోపు మీకు ఒకటి టార్గెట్ ట్రిగర్ అవ్వాలి, లేకపోతే స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అవ్వాలి, ఏదో ఒకటి జరగాలి. జనరల్గా స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత ఆ స్టాక్ ఏం జరుగుతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. అది ఎవరైనా సరే మనం అనలైజ్ చేసుకున్న తర్వాత ఈ స్టాక్ ఎక్కడి దాకా వెళ్తుంది, మన టార్గెట్ రీచ్ అవుతుంది అంటే, మన టార్గెట్ రీచ్ అయ్యేటప్పుడు ఆ ఆనందమే వేరండి. ఎందుకంటే మనం ఒక స్టాక్ అనలైజ్ చేసాము, అనలైజ్ చేసి చెప్తున్నాము కాబట్టి. అలాంటిది నేను ఎన్నోసార్లు అనుభవించున్నాను ఈ మన సుమన్ టీవీ ద్వారా. అంటే కొన్ని వందల, కొన్ని వేల స్టాక్స్ ఇచ్చున్నాను. వందలు కాదు, కొన్ని వేలనే చెప్పచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 80% స్టాక్స్ అన్నీ ఫస్ట్ టార్గెట్ అనేది రీచ్ అయి ఉంటుంది. ఆ సక్సెస్ అనేది నేను టేస్ట్ చేస్తున్నాను మీ ద్వారా. అంటే మీరందరూ కూడా ఆ సక్సెస్ చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది మీరే టేస్ట్ చేసింది ఆ సక్సెస్ నాకంటే. ఎందుకంటే నేను కొని ఉంటాను. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు కూడా ఎంతోమంది, అంటే నాకు ఎంతోమంది కాల్ చేసి, సార్ ఈ స్టాక్స్లో ఇంత సంపాదించాను, మీరు రికమెండ్ చేశారు, ఈ స్టాక్స్ ఇలా సంపాదించాను అని నాకు కొన్ని వందల మంది, చెప్పాలంటే ఫ్రమ్ డే 1 నుంచి చూస్తుంటే కొన్ని వేల మంది అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆ యొక్క ఆనందమే నాకు అలా నన్ను తీసుకెళ్తూ ఉంటుంది. అంటే మన వల్ల ఒక 10 మంది సంపాదిస్తున్నారు, అది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ అండి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. దానికి మనం ఎలా చెప్పాలంటే ఎంత డబ్బున్నా కూడా అది వెలకట్లేము ఆనందం అనేది. దట్ ఈస్ నేను ఎప్పుడు ఫీల్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అదే మళ్ళీ నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇంకా స్టాక్స్ అనలైజ్ చేయాలి, ఇంకా మంచి స్టాక్స్ ఇవ్వాలి అని. కాబట్టి అందుకే మనం ఆ విషెస్ ఉండేదానివల్లే ఇన్ని చేయగలుగుతున్నాను. డెఫినెట్గా అది కంటిన్యూ చేస్తాను కూడా. తర్వాత ఇప్పుడు చూడండి, కొన్ని స్టాక్స్ చెప్తాను. ఫస్ట్ స్టాక్ వచ్చి ఆనంద్ రాజ్. చూడండి, ఆనంద్ రాజ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹116.50 ఉంది. చూడండి, ₹116.50 ఉంది. ఇప్పుడు కొనద్దు, బై ఓన్లీ అబోవ్. చూడండి, బై ఓన్లీ అబోవ్ ₹120, ₹121 పైన ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ఎప్పుడు కొనాలి? ₹121 పైన ఈ స్టాక్ మీరు కొనాలి. ₹121 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 146 ఫస్ట్ టార్గెట్, తర్వాత 175 సెకండ్ టార్గెట్, స్టాప్ లాస్ వచ్చి ₹85 స్టాప్ లాస్. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹116.50 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబౌవ్ ₹121 పైన ఈ స్టాక్ మీరు కొనండి. ఇది కూడా 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ఉంది. 3,700 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము చెన్నైలో జనవరి 28 and 29 2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. అంటే స్టాక్ మార్కెట్లో రియల్గా ప్యాషన్ కలిగిన వాళ్ళు రెగ్యులర్గా నన్ను అడుగుతూ ఉంటున్నారు, సార్ బిగినర్స్ రావచ్చు అని. బిగినర్స్ పీపుల్స్ ఆర్ వెరీ బ్లెస్డ్ అని చెప్తాం. ఎందుకంటే లాక్స్ అండ్ క్రోస్ పోగొట్టుకొని వచ్చి నేర్చుకొని వెళ్తున్నారు. కాబట్టి మీరంతా ఏం పోగొట్టుకోలేదు. కాబట్టి బిగినర్స్ వచ్చి ఇట్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ యూస్ఫుల్ సబ్జెక్ట్. అంటే మీరు డైరెక్ట్గా ఒక స్టాక్ ఎక్కడ కొనాలని మీరే డిసైడ్ చేస్తున్నారు, చేసి షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి. కాబట్టి ఇలాంటి ఒక వండర్ఫుల్ డిజైనింగ్ సెషన్ అని ఆ రోజుల్లో నాకుంటే, అంటే ఎలా చెప్పాలంటే అసలు అలాంటి మాస్టర్స్ నాకు లేరు, దొరకలేదు కూడా. ఒక 25 years back చూస్తే you people are very lucky. Endukante ippudu social media awareness anni perigin dani valla manandaram kalusukogalugutunnam. Lekapothe evaru ekkadakkada undavallu evariki ye link teliyadu. Kabatti that's why I'm telling you people are very blessed antunnam. Adi kabatti kottaga వచ్చే వాళ్ళు ఒక వండర్ఫుల్గా వాళ్ళు కూడా చక్కగా బ్రహ్మాండంగా శ్రద్ధ పట్టి నేర్చుకుంటే ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ బ్యూటీ. అంటే ఫస్ట్ ప్యాషనెట్ ఉండాలండి. ఏదైనా మనం వాళ్ళని వృద్ధి రాయించలేం కదా, వాళ్ళకై ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, ఉండి వాళ్ళు నేర్చుకోవాలి. అది తర్వాత ఇప్పుడు కాబట్టి బుకింగ్ ఓన్లీ లాస్ట్ 3 సీట్సే ఉన్నాయి రియల్గా. అంటే ఎలా చెప్పండి, ఈ సెషన్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఒక స్టాక్ని వాళ్ళే అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసి షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి, ఒక స్టాక్ ఎక్కడ కొనాలి వాళ్ళే డిసైడ్ చేసేస్తారు. అది తర్వాత మరొకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే చెప్పిస్తున్నాము, ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ కాబట్టి అది కూడా. సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్ టైం. ఈ రెండు మనం చెప్పిస్తున్నాం. ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు కాంటాక్ట్ చేయండి. లాస్ట్ 3 సీట్సే ఉన్నాయి చెన్నైలో జనవరి 28 and 29 ITC వెల్కమ్ హోటల్లో. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి చూడండి, టాటా స్టీల్. టాటా స్టీల్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹115.65 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ ₹121 పైనే ఈ స్టాక్ కొనాలి. కొన్న తర్వాత టార్గెట్ వచ్చి 131 ఫస్ట్ టార్గెట్, 142 సెకండ్ టార్గెట్, 159 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹109 స్టాప్ లాస్ టాటా స్టీల్. ఇది ఒక 12 నుంచి 16 వారాల లోపు మనం చెయ్యాలి. ఇది కూడా మనకి 1,40,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్, లీడింగ్ స్టీల్ కంపెనీ, స్టీల్ సెక్టర్ ఇన్ ఇండియా. అది తర్వాత ఇప్పుడు మనం ఒక 3 products లాంచ్ చేస్తున్నాము, మీ అందరికీ తెలుసు. అంటే బ్యాంక్ నిఫ్టీ మంత్లీ సింగిల్ ఎంట్రీ, తర్వాత నిఫ్టీ మంత్లీ సింగిల్ ఎంట్రీ, తర్వాత 21 days స్టాక్స్. ఇది కూడా ఒక వండర్ఫుల్, కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది కూడా మీరు తీసుకోవచ్చు. అది తర్వాత తర్వాత ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ చూడండి మరొక స్టాక్ వచ్చి హింద్ జింక్. చూడండి హింద్ జింక్, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹332.80 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ ₹342 పైన ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత టార్గెట్ వచ్చి 368 ఫస్ట్ టార్గెట్, తర్వాత 396 సెకండ్ టార్గెట్, తర్వాత 441 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹313 స్టాప్ లాస్ హింద్ జింక్. ఇది ఇది కూడా 1,40,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2006 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మనం కొన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం, మీ అందరికీ తెలుసు. 21 days ఒకటి, తర్వాత బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అది కూడా తీసుకోవచ్చు. తర్వాత వచ్చి మన ఇన్వెస్ట్మెంట్, ఇది అంటే అబోవ్ ₹50 lakhs ఉండేవాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పాను. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటిది ఏం లేదు. జస్ట్ మనం రికమెండ్ చేస్తున్నాము. చక్కగా వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే వాళ్ళు కొని పెట్టుకొని చక్కగా దాన్ని నెక్స్ట్ 5 yearsకి అది డబల్ అవుతుంది. అంటే ఆ ₹50 lakhs అనేది 1 crore అవుతుంది. అది జస్ట్ మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం, అంతవరకే. మనం వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్లో కానీ మనం ఎటువంటి రూపాయి కూడా మనం తీసుకోవట్లేదు. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇన్వెస్ట్మెంట్ని మీ అకౌంట్స్ని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయకూడదు. మీ దగ్గరే మీరే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, నేను అప్పుడప్పుడు రెగ్యులర్గా చెప్తూ ఉంటాను. అది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మొత్తం మనము 3 stocks చెప్పున్నాము. ఫస్ట్ స్టాక్ వచ్చి ఆనంద్ రాజ్, తర్వాత రెండో స్టాక్ వచ్చి హింద్ జింక్, తర్వాత మూడో స్టాక్ వచ్చి టాటా స్టీల్. ఈ 3 stocks కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండేటట్టు ట్రై చేసుకోండి. అది సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్స్.